చేస్తామని మన దృష్టికి అందరినీ కలిసి పంచుకోవాలి అనేటటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అది ఈవేళ ఆరంభమవుతుంది. ఇప్పుడు దానికి ముందు తరగతి కార్యక్రమాలను కూడా పూర్తయిపోయాయి. ఆచార్య సేవ కార్యక్రమంలో భాగంగా మనం ఈ మొదటి రోజునాడు శ్రీరామాయణ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. రామాయణానికి ముందు మనం గురు పరంపర అనుసంధానం చేసుకుని దాని తర్వాత రామాయణ ధ్యానం, వాల్మీకి ధ్యానం, హనుమ ధ్యానం చేసుకుని ఆ తర్వాత రామచంద్రుడి యొక్క ధ్యానాన్ని కూడా సాగించి అప్పుడు పారాయణని ఆరంభం చేస్తాం. శ్రీరామాయణం ఎంతవరకు ఈ లోకంలో ఉంటుందో, ఎంతవరకు దానిని మనం ఆధారంగా అవలంబించి ఉంటామో, అంతవరకు మనకి అపజయం అనేది ఉండదు. అది ఉన్నంత వరకు ఈ లోకంలో భగవత్ భాగవత ఆచార్య సేవకి లోటు ఉండదు, రామాయణం జీవించి ఉండదు. అఖండంగా 9 సంవత్సరాల కాలం 69 దాకా దాని లోకానికి అందించారు మన స్వామి. మనం ఆ స్వామివారు చూపించినటువంటి మార్గంలో ఒక ఏడాది అయినా కనీసం మన సవరించుకునే ప్రయత్నం చేద్దామని ఒక ఆశతోటి స్వామివారు ఆ శ్రీరామాయణ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ నడిగడ్డ పాలు నుంచే ఈ ఆచార్య సేవా యాత్ర అనే పేరుతోటి ఆ రామాయణాన్ని అనుసంధానం చేసుకుని వారు ఆ వేళ ఏ విధంగా అయితే సాగించారో మనం చేయవలసింది అదే కదా. పెద్దవాళ్ళని కాస్త అనుకరించగల మనం ఆ రామాయణంలో కొంత అనుసంధానం చేసుకోవడం, ఆ రామాయణ శ్లోకాలతోటి హవనాన్ని చేసుకోవడం, ఎంతెంత ఎంతెంత అవకాశం ఉంటే అంతంతవరకు దాంట్లో ఉండేటటువంటి మనకి అందినటువంటి విషయాలని కాస్త నాలుకని పునీతం కావించుకుంటూ స్మరించుకునే ప్రయత్నం చెయ్యడం అనేవి మన కార్యక్రమంలో భాగాలుగా ఈ ఆచార్య సేవా యాత్ర కార్యక్రమాన్ని పారాయణ కార్యక్రమాన్ని, ఆ రామాయణ హవన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. హోమ కార్యక్రమం అంటాం దాన్ని మనం చేస్తున్నాం. హోమము అంటే అగ్నిహోత్రాన్ని చేసి అందులో నెయ్యి పోస్తూ మంత్రాలు చదువుతూ ఆ చేసేటటువంటి క్రియ యొక్క శక్తి మనకి మంచిని వానలని కురిపించేట్టుగా తయారు చేసే ఒక ప్రక్రియ.
అస్మత్ గురుభ్యో నమః. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం. మన ఆచార్య సేవా యాత్ర కార్యక్రమంలో భాగంగా 20 సర్గల యొక్క రామాయణ పారాయణం జరిగింది. ప్రతిరోజు మనం 25 సర్గల పారాయణ చేస్తుంటాం ఉదయం పూట. ఈ సాయంకాలం వేళల్లో దాని గురించి కొంచెం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు అయోధ్యకాండలో 24వ సర్గ దగ్గర నుంచి 43వ సర్గ దాకా పారాయణ జరిగింది. ఈవేళ ఈ వట్టగూడుపాడెంలో ఈ ఆచార్య సేవా యాత్ర కార్యక్రమ సందర్భంగా ఈ సాయంకాలము రేపటి ఉదయము జరిగేటటువంటి హోమ కార్యక్రమాలని నిర్వహించుకునే ఒక అవకాశం మన ఆచార్యులు పెరుమాళ్ళు అనుగ్రహించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆచార్య సేవా యాత్ర అంటే మనకి మార్గదర్శకులైనటువంటి పెద్దలు ఆచార్యులు చూపించినటువంటి మార్గాన్ని అవలంబించి దాంట్లో మనకి తగిన అవసరమైన అంశాన్ని కొంతవరకైనా మనం గ్రహించి దానిని ఆచరణలో పెట్టటము అనేది ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. మన పెద్ద జీఆర్ స్వామివారు 1960 నుంచి 69 దాకా ఈ సమాజానికి అవసరమైనటువంటి శ్రీరాముడి యొక్క చరితని అవిచ్ఛిన్నంగా అందించి 108 శ్రీరామక్రతు స్థూపాలని నిర్మించినటువంటి విషయాన్ని స్మరించుకుంటూ ఈనాటికి మనకి అవసరమైన రీతిలో అదే రాముడి యొక్క చరిత్రలోని కొన్ని అంశాలని వీలైనంతవరకు మనం అనుసంధించుకోవడం, ఉదయపు సమయంలో వాల్మీకి భగవానుడు ప్రసాదించినటువంటి శ్రీరామాయణాన్ని పారాయణ చేయడం, దానికి అనుబంధంగా ఇక్కడ హోమ కార్యక్రమాన్ని నడిపించడం. రామాయణానికి 24,000 శ్లోకాలు ఉంటాయి. ఆ 24,000 శ్లోకాలని కూడా పఠనం చేస్తూ ఒక్కొక్క శ్లోకంతో అక్కడ
అగ్నిహోత్ర స్వరూపంలో భగవంతుడికి ఆహుతులని అర్పించడం, ఇవి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు. ఈనాడు కేవలం ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా రాష్ట్ర నాలుగులో కూడా దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ప్రత్యేకత చాటుకుందని చెప్పి తమ తెలియజేయటంలో నేను ఎంతో సంతోషపడుతున్నాను. జై 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 శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్న. ఆచార్య సేవా యాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఈ తూర్పు ఎడవల్లి గ్రామానికి రావటం, మీ అందరితో పాటు కలిసి మన కోదండరామస్వామిని, సీతారామచంద్ర స్వామిని సేవించుకునేటటువంటి ఒక అదృష్టం కలగడం మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జీవితంలో సమస్యలనేవి ఎంతవాడికైనా వస్తాయి. ఇందాక మీరే చెప్పారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి అని. కానీ ఆ సమస్యలని రాకూడదని మనం ఎప్పుడు అనడానికి వీల్లేదు. సమస్యలు వస్తాయి, నువ్వు రామన్నా వస్తాయి, నువ్వు రావద్దన్నా వస్తాయి. కానీ ఆ వచ్చిన సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలో, ముందుకి సాగగలగాలో, మనం మన స్థాయిలోంచి ఎట్లా దిగజారకూడదో తెలుసుకోవడమే విద్యావంతుడి లక్ష్యం. విద్యాలయాల గోల్ అది. దాన్ని మనం సాధించగలిగితే ఐ థింక్ ప్రపంచాన్ని మనం ఉత్తమమైనటువంటి బ్రతుకు స్థానంగా తీర్చిదిద్దగలుగుతాం. అది చెయ్యాలి. అందుకే రామాయణం కావాలి, అందుకే రామాయణం చదవండి. Thank you.
ఆచార్య సేవా యాత్ర సందర్భంగా ఇక్కడికి రావడం ఆనందదాయకం. ఏదైనా ఒక రీతిలో ప్రకృతికి పరమాత్మకి మన వంతు సేవని అందించుకునే ప్రయత్నం చేద్దాం అనే సంకల్పంతో ఆచార్య సేవా యాత్ర అని ఆరంభం చేయడం జరిగింది. చక్కటి ఆలయాన్ని నిర్మాణం చేసుకుని ఈ ప్రాంతానికి అంతటికీ రక్షగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతుండే ఈ స్థానంలో ఆచార్య సేవా యాత్ర సందర్భంగా ఒక పూట కార్యక్రమం చేయాలి అని మేము ఇక్కడికి రావడం జరిగింది. మాధ్యానిక సమయే మాధ్యానిక కాలే పరిపూర్ణతా సిద్ధ్యర్థం
ఈ మధ్యనే మన పెదజేయర్ స్వామి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ సందర్భంగా ఒకసారి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ శ్రీరామ యజ్ఞ కార్యక్రమ సందర్భంగా మరొకసారి మీ అందరితో పాటు కలిసి ఓ రెండు రోజులు ఉండేటువంటి అవకాశం కలిగింది. చాలా సంతృప్తిగాను ఆనందంగాను ఉంది. ఇక్కడ ఈ నేలని ఈ గాలిని పవిత్రం చేసినటువంటి మన పెద్ద స్వామివారిని స్మరించుకుంటూ ఈవేళ ఇక్కడికి మేము అడుగు పెట్టాం. స్వామివారి యొక్క పద విన్యాసంతో పునీతమైనటువంటి ఈ గ్రామంలో శ్రీరామక్కరతోని స్వామివారి దేశమంతా 9 సంవత్సరాలు జరిపిస్తే కనీసం అదే మార్గంలో ఒక ఏడాదైనా ఆ కార్యక్రమాన్ని చేద్దాము అని ఈ కార్యక్రమాన్ని ఆచార్య సేవా యాత్ర కార్యక్రమాన్ని ఆరంభం చేసి ఈవేళ రేపు కూడా ఇక్కడ ఉంటున్నాం. ముఖ్యంగా ఈవేళ శ్రీరామాయణం పారాయణ చేస్తూ సుందరకాండలోకి ప్రవేశించిన రోజునే ఇక్కడికి రావడం మాకెంతో సబబుగా అనిపిస్తోంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ హరి. మీ అందరికీ ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈసారి మనం చేసుకునే కార్యక్రమంలో అగ్నిహోత్ర స్వరూపంలో ఉండే భగవంతుడిని కూడా ఒక ఏడాది పాటు చేసుకునేట్టుగా వెంచేపు చేసుకున్నటువంటి స్వామిని కూడా మనం ముందు పెట్టుకుని చేసుకుంటున్నాం. అగ్నిహోత్రాన్ని వెలిగించి ఏడాది పాటు ఆరకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ రామాయణ హవన కార్యక్రమం చేసుకోవాలి అని ఈ ఏడాది మనం నిర్ణయం చేసుకుని ఆచార్య సేవా యాత్ర అని పెట్టుకున్నాం. ఉదయం పూట రామాయణం పారాయణ చేసుకుంటాం. ఆ రామాయణంలో ఉండే కొన్ని విశేషాలు చెప్పుకుంటాం. సాయంకాలం ఆ రామాయణంలో ఉండేటటువంటి మరికొన్ని విశేషాలని పెద్దల ద్వారా ప్రవచనంగా శ్రవణం చేస్తుంటాం. మనిషిలో దిగజారిపోయిన శక్తిని మళ్ళీ పెంచేది రామనామం. నిర్వీర్యమైపోయినటువంటి తేజస్సుని ఉద్దీపింపచేసేది రామాయణం, రామనామం. దానికి మృత సంజీవని అని పేరు. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై.
ఈ యాత్ర ఈవేళ మన ఊరు వస్తే మన కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా దీనికి స్వాగతం పలికారు. ఈ ఏడాది 2005 కనుక 7కి సంబంధించింది ఏదైనా ఒకటి చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఆ చేసేది మేము ఒక్కళ్ళమే కాకుండా కాస్త మాట వినేవాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం చెబితే బాగుంటుంది అని కూడా అనిపించి, ఏమిటి చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి, ఇందాక స్వామి చెప్పారు 7తో సంబంధించినవి 2 అని. 7 అనగానే దేవుడు మనకి వెంకటేశుడుగా జ్ఞాపకం వస్తాడు, 7 కొండలవాడిగా. రామాయణం 7 కాండలుగా వాల్మీకి రచించి ఉండడం వల్ల 7 అనగానే 7 కాండలవాడు జ్ఞాపకం వస్తాడు, శ్రీరామచంద్రుడు. వారిద్దరూ మనకి ఏడాది చాలా అవసరం అని అనిపించి, సరే 2 ఒక్కళ్ళమే చేయలేం కనుక ఒకటి మేము ఒకటి మీరు పంచుకుంటే బాగుంటుంది అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో 7 కాండలు ఉండే రామాయణాన్ని ఈ ఏడాది పూర్తిగా 12 సార్లైనా పారాయణ చేద్దాము అని ఒక కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. 7 కొండలవాడి యొక్క వెంకటేశ నామాన్ని అందరం కలిసి రాస్తే బాగుంటుందని 11,000 కోట్ల సార్లు ఈ ఏడాది దాన్ని రాయాలి అని అనుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
రామాయణం లాంటి గ్రంథాన్ని ఒరిజినల్ గ్రంథాన్ని మనం చక్కగా చదువుకోవాలి. చదవగలిగితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత విజ్ఞానం. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారా Thank you.
తనదేదో తనకి మిగతాది లోకానికి అందిస్తూ ఉండాలి అని అనుకునే మనస్తత్వానికి ప్రతీక శ్రీరాముడు. కళ్యాణం స్వామికి మీ వెంకటేశ్వర స్వామికి జరిగిన రోజున రావడం మాకు జై శ్రీమన్నారాయణ. చంద్ర మహారాజ్ కీ పవన సుత హనుమాన్ కీ సమస్త భక్త బృంద కీ.
Thank you.
సమాజం అన్నప్పుడు మన అందరం కలిసి ఉంటేనే ఇది సమాజం. ఇది పరస్పర గౌరవాదనాల వల్లే సమాజంలో ఆ రకమైన కలయిక వస్తుంది తప్ప, ఒకరినొకరు మతం మార్పిడి చేస్తాము, అణిచేస్తాము, ప్రలోభాలకి గురి చేస్తాం అనడం వల్ల మార్పు సమాజంలో ఎప్పుడు రాదు. అది సమాజానికి ఆరోగ్యకరం కూడా కాదు. రామచంద్రుడు మనకి ఆ విషయం నేర్పాడు. ఏది రాముడు చేసినా ఒక మానవుడిగా తన చుట్టూ ఉండేటటువంటి సమాజపు హితానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటే రాముడు చేశాడు. అది హితము కాదు అనుకుంటే అది ఎటువంటిదైనా దానికి దూరంగా ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు సమాజంలో మానవత్వపు శాతం ఏదైనా కొంత తగ్గుతూ ఉంటే దాన్ని తిరిగి మనం పూరించుకోవటం కోసం ఆ రాముడిని చదవాలి, ఆ రాముడి గురించి వినాలి, ఆ రాముడికి సంబంధించినది మనం చేయాలి.